విశాఖలో వెలుగు చూసిన కోట్ల రూపాయల భూ వివాదాలపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తో మాట్లాడిన ఆయన సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. వారంలో నివేదిక ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కలెక్టర్ను ఆదేశించారు. రాష్ట్రానికి పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు రాకపోవడానికి కారణం సరైన ఎయిర్ కనెక్టివిటీ లేకపోవడమేనని మంత్రి లోకేష్ అన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు విదేశాలకు కనెక్టివిటీ లేకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో లోకేష్ సమావేశమయ్యారు. రాష్ట్రానికి ఐటీ కంపెనీలు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంటే పలు కంపెనీలు ఎయిర్ కనెక్టివిటీ లేదన్న విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చాయని చెప్పారు. కంపెనీలను ఆకర్షించాలంటే విమానాశ్రయాల అభివృద్దితో పాటు మరిన్ని సర్వీసులు అందించే సంస్థలను ఆహ్వానించాలని సూచించారు. కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణం, అమరావతికి కనెక్టివిటీపై ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. విజయవాడ, విశాఖ, తిరుపతి, రాజమండ్రి, కడప ఎయిర్పోర్ట్ల అభివృద్దికి ఎలాంటి ప్రణాళికలు తయారు చేశారో అడిగి తెలుసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో అవినీతిని ఉపేక్షించేది లేదని మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. కర్నూలు జిల్లా వైద్యాధికారిని ఏసీబీకి చిక్కడంపై మంత్రి సీరియస్ అయ్యారు. తన శాఖలో ఎవరైనా లంచం అడిగితే ఫిర్యాదు చేయండి ప్రజలకు సూచించారు. ప్రభుత్వ వైద్యుల పదవీ విరమణ వయసు పెంపుపై వస్తున్న ఆరోపణలను కామినేని ఖండించారు. నలుగురు వైద్యుల కోసం రిటైర్మెంట్ ఏజ్ పెంచారని కొంతమంది విమర్శలు చేయడాన్ని తప్పుపట్టారు. బదిలీలు కూడా పారదర్శకంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు ఆయన. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే మహిళలకు వచ్చే నెల 1 నుంచి బసవతారకం మదర్ కిట్లు అందజేస్తామన్నారు. ఈ నెల 20 నుంచి మహాప్రస్థానం వాహనాలు అందుబాటులోకి తెస్తున్నట్లు కామినేని తెలిపారు. సర్వజనుల సంక్షేమమే లక్ష్యంగా కేంద్రంలో మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. 2 రోజుల పర్యటన నిమిత్తం నెల్లూరు వచ్చిన వెంకయ్య జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. పలు ప్రారంభోత్సవాలు చేశారు. నగరంలో పెద్ద పోస్ట్ ఆఫీస్ ప్రాంగణంలో తెలుగు ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రతి జిల్లాకు పాస్పోర్ట్ ఆఫీసును ఏర్పాటు చేయాలన్నది తమ ప్రభుత్వ అభిప్రాయమన్నారు వెంకయ్యనాయుడు. నెల్లూరులో ప్రస్తుతం రోజు 50 పాస్పోర్టులు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో నిబంధనలకు విరుద్దంగా ఏర్పాటు చేసిన ఓ హోర్డింగ్ అమ్మాయి ప్రాణాలు బయలుంది. రేపు పుట్టినరోజు అనగా ఆ పాప ఇంట్లో విషాదం నింపింది. జ్యోతుల మార్కెట్ సెంటర్ లో పుట్టినరోజు షాపింగ్ కు వెళ్లిన వాసు శెట్టి శాంతి అనే యువతిపై 3 ఫ్లోర్ నుంచి ఓ హోర్డింగ్ కూలి పడిపోయింది. ఈ ఘటనలో శాంతి తలకు బలమైన గాయమైంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా దారిలోనే ఆమె చనిపోయింది.